అంటే ఎప్పుడు రెండు ప్లాన్స్ ఉంటాయి, ఒకటి ప్లాన్ ఏ, ఇంకోటి ప్లాన్ బి. నువ్వు ఇప్పుడు దొరికింది ప్లాన్ బిలో. చెప్పు, ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పద్మ, జెసిక, ఫాదర్, మా వదిన అభినయ, ఇంకా కళ్ళకు తెలియని ఎంతో మంది అంతా నీకు తెలుసు. చెప్పరా? అందుకే అడుగుతున్నాను, హాస్పిటల్లో ఏం జరుగుతోంది, డాక్టర్స్ చేస్తున్న పని ఏంటి? డాక్టర్స్ మాత్రమేనా? జెసికా, స్కై టీవీ సీఈఓ వైఫ్, తను గొప్ప క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, ఆల్రౌండర్ వినోద్ మెహ్రా అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, కానీ
తనేం చేసిందో చెప్పున తనకు పుట్టబోయే బిడ్డ తను అభిమానించే క్రికెట్ ప్లేయర్లా ఉండాలన్న ఆశతో ఆ క్రికెట్ ప్లేయర్ వీర్య కణాలని బౌలునని లక్షలిచ్చి వరం హాస్పిటల్ నెట్వర్క్స్ బాంబ్ బ్యాంక్ నుంచి కొన్నది. అది కూడా ఆమె భర్తకి తెలియకుండా. మినిస్టర్ విద్యాధర్రావు తన ఒక్క కానొక కొడుక్కి తండ్రయ్యే అవకాశం లేదని, తన కొడుక్కి వారసుడు కావాలి, తన రాజకీయాలకి వారసుడు కావాలన్న స్వార్థంతో, కోడలంటే కూతురు లాంటిదన్న జ్ఞానం కూడా లేకుండా తన వీర్య కణాలనే తప్పు ఎవరిది? అధికారం అడ్డు పెట్టుకుని అరాచకం చేసే వాళ్ళని అడగద్దంటావా? అడుగుతాం, డబ్బు ఇవ్వమని అడుగుతాం. నిజం విన్న ఫాదర్ని, నిజం చెప్పిన జెస్సికాని అంతం చేశాం. మంత్రి మా మాట వినకపోయేసరికి ఆయన కోడలు పద్మావతి దగ్గర గుర్తు విప్పాం. తనేం చేసింది? సూసైడ్ చేసుకుంది. డాక్టర్ జెస్సికా మినిస్టర్ ఇప్పుడు వాడు తప్పు చేశారని అనుకుందాం. మా వద్దనే తప్పు చేసిందిరా. చెప్పుకు తప్పదా? హలో అభినయ. అవును, ఎవరు? నేనెవరన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. హలో, నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు చెప్పక్కర్లేదు. నీకేం కావాలి అసలు? కోపం తెచ్చుకున్నందువల్ల ఏ ఫలితం లేదు. ఇంకో మూడు నెలలు సీమంతం, ఆరు నెలలు ప్రసవ అనే స్థితిలో ఉన్న నువ్వు ఇలా కోప్పడతాయి ఎలా? ఈ మాత్రానికేనా? నీకు తెలియని నిజం చెప్తున్నాను విను. నీ కడుపులో పెరిగే బిడ్డకి తల్లివి నువ్వే, కానీ ఖచ్చితంగా నీ భర్త మాత్రం తల్లి కాదు. డాక్టర్ తులసి, వరం హాస్పిటల్, కృత్రిమ గర్భధారణ, ఈ విషయం నీకు నీ భర్తకి మాత్రమే తెలుసు అనుకుంటున్నావు కదా? తండ్రి లాంటి కళ్ళు అలా చెప్పుకోవడానికి దేనికి పోలికలు ఉండవు.